సో ఇప్పుడు అసలు గుర్రం ఎక్కడుంది అనే విషయం తెలిసింది. దాన్ని తీసుకురావటం కష్టమని తెలిసి సాక్షాత్తు ధర్మరాజు గారే దొంగలించాలనుకుంటాడు. దానికోసం భీముడు మరియు కర్ణుడి యొక్క కొడుకు మరియు ఘటోత్కచుడి కొడుకు ఎలా పోటీ పడతారనేది ఈ ఎపిసోడ్ లో చెప్పబోతున్నాను. మొదటి రెండు ఎపిసోడ్స్ మీకు కథ ఎలా మొదలైంది అనే విషయాన్ని చెప్పినా, నెక్స్ట్ వచ్చే అన్ని వీడియోస్ లో ఆ అశ్వాన్ని రక్షించడానికి వీళ్ళు చేసిన యుద్ధాలు, వీళ్ళు పడిన కష్టాలు, కృష్ణుడు చేసిన మాయలు, ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు చెప్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యాసుల వారు ఇలా అంటారు, అదేమిటంటే ఇంద్రియ జయం, ధన సంపాదన ఇవన్నీ మీరు సులభంగానే చేస్తారు. యాగాసవ రక్షణ కూడా మీరు ఏదో విధంగా నిర్వహిస్తారు, ఇందులో సందేహం లేదు. అయితే అసలు యాగాసవం దొరకటం ఎలాగా? నేను చెప్పిన లక్షణాలున్న అశ్వం దొరకటం కష్టం. అటువంటి అశ్వం ఏ రాజుల దగ్గరైనా ఉంటే దానిని వారు జాగ్రత్తగా రక్షించుకుంటారు, తప్పితే దేశం మీదకి వదిలిపెట్టరు. ఇప్పుడు నాకు తెలిసినంతలో ఇటువంటి యాగానికి అర్హత పొందిన అశ్వం భద్రావతి పట్టణంలో ఉంది. ఆ భద్రావతి పట్టణానికి అధిపతి యవనాసురుడు అనే రాజు, అత్యంత బలిష్ఠుడు. ఆయన ఈ సర్వలక్షణ సంపన్నమైన అశ్వం మీద ఉండే ప్రేమతో ప్రత్యేకంగా 10,000 మంది రక్షకులతో దాన్ని రక్షణ చేస్తున్నాడు. దాని మీద ఈగలు దోమలు కాదు కదా, గాలి కూడా వాలేందుకు వీలు లేకుండా రక్షణ వలయం ఏర్పాటు చేశాడు. అనతి దూరంలో ఉండే ఆ భద్రావతి నగరంలో అత్యంత భద్రతతో ఉన్న ఈ యాగాశ్వాన్ని ఎట్లా తెస్తావు, అది ఆలోచించు ముందు అన్నాడు. భీముడు తేలిగ్గా నవ్వేసి, తాతగారు అదేమంత కష్టమైన పని కాదు, ఎవడో యవనాశ్వరుడు, భద్రావతి నగరం, దూరం, ఈ పేర్లు చెప్పినంత మాత్రాన నేను భయపడే మనిషిని కాదు. నాకెవరి సహాయం కూడా అక్కర్లేదు, సైనికులు అక్కర్లేదు, ఒక్కనే పోతా, ఆ గుర్రాన్ని తెచ్చేస్తా. పూర్వం దేవేంద్రలోకం వెళ్ళి ఐరావతం తెచ్చేశాను, ఆనాడు నాకు ఎవరు సహాయం వచ్చారు? ఎవరూ లేరు. కావలసినదేమిటంటే వాసుదేవ స్మరణ ఉండాలి. వాసుదేవ స్మరణ చేస్తూ వాసుదేవ రక్షణలో గనుక నేను వెళ్ళినట్లయితే ఆ వాసుదేవుడి అనుగ్రహం బలం చేత ఆ యాగాశ్వం ఎక్కడున్నా సరే తీసుకువస్తాను, ఏమీ సందేహం లేదు. ఒకవేళ అలా తీసుకురాలేకపోతే నాకు ఎటువంటి పాపం వస్తుందో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, వినండి. నేను గనక అశ్వాన్ని తీసుకుని రాలేకపోయినట్లయితే శివపూజ లేని చోట మానవుడు నివాసం చేస్తే వాడికి ఎటువంటి మహాపాతకం వస్తుందో అటువంటి మహాపాతకం నాకు కలుగుగాక అని ప్రతిజ్ఞ చేశాడు భీముడు. భీముడు ఇంత వీరావేశంతో ప్రతిజ్ఞ చేసేటప్పటికీ వ్యాసులు వారు బేష్ బేష్ అనేశారు. ధర్మరాజు మాత్రం బేష్ అనలేదు. ఆయన ఇలా అన్నాడు, ప్రతిజ్ఞలు బాగానే చేస్తూ ఉంటావు నువ్వు, కానీ ఆ యవనాసురుడి గురించి నేను చారుల ద్వారా చాలా విన్నాను. మంచి బలశాల అంటున్నారు, పెద్ద సైన్యం ఉంది అంటున్నారు, నువ్వు ఒక్కడివే పోతానంటున్నావు, అది రాజనీతి కాదు. నీకు అండగా వెనకాల ఉండేది ఎవరు, నీకు పనికొచ్చే వాళ్ళు ఎవరు, నేను ఎవరిని పంపించాలి, మళ్ళీ అర్జున్ని పంపించాలి, మీరిద్దరూ వెళ్ళిపోతే ఇక్కడ కార్యక్రమాలు ఎలాగా, కనుక నీవు అనుకున్నంత తేలిక కాదు, నేను సందేహంలో ఉన్నానని అంటాడు. ధర్మరాజు ఇలా అనేసరికి పక్కనే ఉన్న కుర్రాలలో కర్ణపుత్రుడైన వృషకేతుడు వెంటనే చురుగ్గా ముందుకు దూకేసి నమస్కారం పెట్టి, అయ్యా నన్ను పంపించండి, అసలు నేను ఒక్కనే చాలు, ఆ యవనాసురుడి సేనాసాగరాన్ని మదించి పారేస్తాను. నేను ఆ సేనాసాగరాన్ని కల్లోలం చేస్తూ ఉండగా భీమసేనుల వారికి అనాయాసంగా ఆ యాగాశ్వాన్ని తెచ్చుకోమనండి. అయ్యా భీమసేన మహారాజా, దయచేసి నన్ను కూడా మీతో తీసుకుపోండి అని వినయపూర్వకంగా, పరాక్రమపూర్వకంగా, ఉత్సాహభరితంగా ముందుకు వచ్చి తన సేవా తత్పరతను చూపించాడు. భీముడు ఒక బోలా మనిషి. ఆ కుర్రవాడు ఇంత నిజాయితీతో ముందుకు వచ్చేసరికి ఆయన బావురం అంటూ, నాయన మీ నాయనని మేము పొట్టను పెట్టుకున్నాం, నీవు ఒక్కడివే ఎట్లాగోలా బ్రతికావు, నేను చూసినప్పుడల్లా మీ నాయనను చంపేశాననే విషయం గుర్తుకు వచ్చి మనసులో బాధపడుతూ ఉంటాను, నీ ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంటుంది, అందుచేత కుర్రవాడు అయిన నిన్ను వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళేదా నేను అనేశాడు. ఆయన అలా అనగానే ఆ వృషకేతుడు, కర్ణుడి పుత్రుడు, ధర్మసారమంతా వాడిలోనే ఉందా అన్నట్లుగా అద్భుతంగా మాట్లాడాడు. అయ్యా వెనకాల కథంతా కొంత తెలుసు నాకు, కొంత విన్నాను నేను. మా నాన్న ఇష్టం లేకపోయినా సరే అధర్మ పక్షాన్ని ఆశ్రయించాడు. అలా అధర్మ పక్షాన్ని ఆశ్రయించడం వల్ల మా నాన్నకు ఒక మహాపాప పంకిలం అంటుకుంది. మా నాన్న మీదుండే దయాబుద్ధితో మీరు పైకి కఠినంగా వ్యవహరించి యుద్ధంలో మరణాన్ని అనుగ్రహించారు. ఎవడైతే యుద్ధంలో వెన్ను చూపకుండా మరణిస్తాడో, ఎవడైతే సహస్రారం దాకా చక్రఛేదనం చేసుకుంటూ యోగేశ్వరుడైన సూర్యకిరణాల వెంట ప్రయాణం చేస్తాడో, వాళ్ళిద్దరూ కూడా సూర్యమండలాన్ని ఛేదించుకొని బ్రహ్మలోకంలోకి ప్రవేశించి అక్కడ కల్పాంతం వరకు నివసిస్తారని శాస్త్రం చెబుతుంది. అటువంటి శాశ్వత బ్రహ్మలోక నివాస భాగ్యాన్ని మా తండ్రికి మీరు కల్పించారు. మా నాన్న ఆ భాస్కర మండలాన్ని ఛేదించుకుంటూ వెళ్ళాడు. అలా యుద్ధంలో మరణాన్ని పొందేందుకు, మా నాన్నకు అవకాశం ఇచ్చేందుకు అపకీర్తిని మీ నెత్తిన పెట్టుకున్నారు. నిజానికి మీరు ఆయన్ని పవిత్రుని చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ
మా నాన్నకి వచ్చిన అపకీర్తి మాత్రం ఇంకా భూలోకంలో ఇలానే ఉంది. అధర్మ పక్షాన్ని ఆశ్రయించాడు, అధర్మాన్ని బలపర్చాడు. నిండు సభలో నారీమణికి అగౌరవం జరుగుతుంటే సమర్థుడై ఉండి కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు అని మా నాన్నని ఊర్లో ఉన్న పౌరులంతా ఈనాటికి దుమ్మెత్తి పోస్తున్నారు. గోగ్రహణ సమయంలో అందరూ కలిసి ఒకటి మీదకి వెళ్ళడానికి జంక లేదు మీ నాన్న అని చెబుతున్నారు లోకలంతా. అలాగే అభిమన్యుని సంహరించేటప్పుడు కూడా మా నాన్న ధర్మంగా వ్యవహరించలేదని నిందిస్తున్నారు. ఇటువంటి నిందలు మా నాన్న మీద ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ యజ్ఞానికి సేవ చేయటం ద్వారా నేను పోగొట్టుకుంటాను. మా నాన్నకున్న పాపాన్ని మీరు ఇదివరకే పోగొట్టారు, అపకీర్తిని పోగొట్టే అవకాశం నాకు ఇవ్వండి, నేను మీ సేవ చేస్తాను అన్నాడు వృషకేతుడు. అతను ఇలా ఎంతో ఉత్సాహంగా మాట్లాడేసరికి భీముడు వాణ్ణి కౌగిలించుకొని, నాయన చాలా అద్భుతమైన మాటలు మాట్లాడావు, నీ మాట కాదనలేకపోతున్నాను అంటూ ఉండగానే ఎదురుగా వచ్చి నిల్చున్నాడు భీముడు సొంత మానవుడు ఘటోత్కచుడి కొడుకు మేఘవర్ణుడు. భీముడు వాడి వంక చూసి, మేఘవర్ణ, నీ తండ్రి ఘటోత్కచుడు మా సోదరులు ఐదుగురిని కూడా తన భుజంపై కూర్చుండబెట్టుకుని గంధమాదన పర్వతం మీదకు తీసుకెళ్లిపోయాడు. ఆ విధంగా మాకు చావు తప్పించాడు. నేను ఇప్పుడు యుద్ధం కోసం వెళుతున్నాను. నువ్వు కూడా మీ నాన్నలాగానే ఈ వేళ ధర్మరాజు గారి దగ్గర ఉండు, ఆయనను కాపాడుతూ ఉండు. ఈ వృషకేతుడు వస్తానంటున్నాడు కనుక అతన్ని ఉత్సాహాన్ని కాదనకూడదు. నేను వాణ్ణి తీసుకువెళ్తాను, మేమిద్దరం కలిసి ఆ యాగాశ్వం తీసుకొచ్చే పని చేస్తాం. ఇక్కడ మా తమ్ముడు అర్జునుడు ఉంటాడు, ఆయనతో పాటు ధర్మరాజు గారిని రక్షిస్తూ ఉండు అని అన్నాడు. ఆయన అలా అనేసరికి మేఘవర్ణుడు ఇలా అన్నాడు, తాతగారు, కొడుకులు తండ్రులకు సేవలు చేశారంటే దాంట్లో మెచ్చుకోవలసిన విషయం ఏముంది? మా నాన్న మీకు కొడుకు కనుక మీకు సేవలు చేశాడు, నేనేం చేస్తున్నాను? ఆ వంశంలో పుట్టాను, అంత మాత్రం చేత నేను పవిత్రునైపోతున్నా. ఊళ్ళో చిన్న కాలువ ఉంది, ఊళ్ళో వాళ్ళు స్నానం చేసిన నీళ్లు ఆ కాలువలోకి వచ్చాయి, ఈ కాలువ జనమంతా అపవిత్రమైందన్నారు. ఆ కాలువ ప్రవహించి ప్రవహించి ఊరి సమీపంలో ప్రవహిస్తున్న గంగానదిలో కలిసిపోయింది. గంగానదిలో కలిసిపోయిన దగ్గర నుంచి మొత్తం నీరంతా పవిత్రమేనన్నారు, దానిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అలాగే ఈ వంశంలో పుట్టడం వల్ల నా వంటి అల్పజీవి కూడా పవిత్రుడయ్యాడు. తాతగారు, నాకు కూడా మంచి పనులు చేసే అవకాశం ఇవ్వండి. మీరిద్దరూ వెళుతున్నారు, మీరేమో సాక్షాత్తుగా ఆ యమనాసురుడితో తలపడతారు, వృషకేతుడేమో ఆ సేనా సముద్రాన్ని మదనం చేస్తూ ఉంటాడు. నేను ఆ సమయంలో చూసి ఆ గుర్రాన్ని నా వీపు మీద పెట్టుకొచ్చేస్తాను. మా నాన్న మిమ్మల్ని అందరినీ మోసుకొచ్చినట్లుగా మోసుకొచ్చేస్తా, పని సులువుగా అయిపోతుంది, తాతగారు కాదనకండి అని అన్నాడు. అలా మనవడు ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి భీముడు కాదనలేకపోయాడు. సరేలే, అలాగే చేద్దాం, ముగ్గురం పోదాం, నువ్వు చెప్పినట్టే చేద్దాం అనేశాడు. ఇలా ఆ వీరులకు ఉత్సాహం పొంగు వచ్చేసరికి వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు, వాళ్లలో వాళ్లే పనులన్నీ పంచుకుంటున్నారు. ధర్మరాజు మాత్రం ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు, పరజ్ఞానంగా ఉన్నాడు, కానీ మంచి తెలివైనవాడు, మంచి రాజకీయ బుద్ధి. ఆయన ఉన్నట్టుండి భీమసేన అంతా బాగుంది, మీరంతా ఉత్సాహంగా ఉన్నారు, కానీ మహర్షి తాతగారు వచ్చి చాలాసేపు అయింది. వారు చాలా శ్రమ చేసి దూర ప్రయాణం చేసి వచ్చారు, వారు కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. వారిని విశ్రాంతి గృహానికి తీసుకువెళ్ళి వారి అనుష్ఠానానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. దాంతో ఆ రోజు సభ కాస్త పూర్తయింది. వెంటనే భీముడు వ్యాసుల వారిని తీసుకువెళ్ళాడు. ఆయన అనుష్ఠానాలు అవన్నీ చేసుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిపోయింది. ధర్మరాజు గారు ఆ రోజు కార్యక్రమాలు చాలా పెందలాడి ముగించేసుకొని ఆయన గదిలోకి వెళ్ళిపోయి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ముందు కూర్చొని ధ్యానం ప్రారంభించాడు. ఓ దేవ, వాసుదేవ, నాకేం అర్థం కావటం లేదు, నీవేమో ఇక్కడ దూరంగా ఉన్నావు, నీవు లేకుండా ఏవో నిర్ణయాలు చేసేస్తున్నావు, మా భీముడు నేనే జయించి పారేస్తానంటున్నాడు, ఆ కుర్రవాళ్ళు ఇద్దరూ మేము నీతో పాటే వస్తాం, మేము కూడా అంత పని చేస్తాం అంటున్నారు, మానవ మాత్రమైన మా చేత అయ్యే పనులా ఇవి, నీ సహాయం లేకుండా అవుతాయా? దేవ, నీవు వచ్చి అనుగ్రహిస్తే గానీ నేను ముందుకు పోలేను, వీళ్ళ మాటల మీద ఆధారపడలేను అని దీనంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమ ముందు ప్రార్థన చేశాడు. విచిత్రం ఏమిటంటే సుమారు రాత్రి 9-10 గంటలకు ప్రార్థన చేస్తుంటే ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మ. సినిమాల్లో ప్రత్యక్షమైనట్టుగా ఆయన ఎదుటి ప్రత్యక్షం కాలేదు, వాకిట్లో కాపలా కాసేవారి ఎదుటి ప్రత్యక్షమయ్యాడు. అయ్యి, నేను వచ్చానని చెప్పు, ధర్మరాజు గారు అనుమతిస్తే లోపలికి వస్తానని చెప్పు అని అన్నాడు. ఆ ద్వారపాలకుడు ఆయన కాళ్ళ మీద పడి, పరమాత్మ, వాసుదేవ, జగన్నాథ, నువ్వు వస్తే అనుమతులేమిటయ్యా? తక్కిన వాళ్ళందరికీ అనుమతులు కానీ నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే సంతోషం, లోపలికి వచ్చేవయ్యా అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి, నేను వచ్చినట్టు చెప్పవయ్యా, నీకు శుభం కలుగుతుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ద్వారక నుంచి శ్రీకృష్ణుడు వచ్చాడు, ఆయన దర్శనం కోరుతున్నాడు అని చెప్పు అన్నాడు. చిత్తం అంటూ ద్వారపాలకుడు నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళి, అయ్యగారు, ద్వారక నుంచి శ్రీకృష్ణుల వారు వచ్చారు అని అన్నాడు. ఎగిరి గంతేశాడు ధర్మరాజు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడా? పరమాత్మ, నా దగ్గరికి కాకుండా ద్వారపాలకుడి దగ్గరికి వచ్చావా నువ్వు? నీ లీలలు అద్భుతం కదా అని ఆశ్చర్యపోతూ
ఆయన భీమ నువ్వురా ద్రౌపది నువ్వురా అని తమ్ముళ్ళందర్నీ పిలుచుకుంటూ పరుగు పరుగున బయటకు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే వాకిట్లో నుంచొని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ధర్మరాజు కంటే ఒకటి రెండు రోజులు చిన్నవాడు. అందువల్ల ధర్మరాజును చూడగానే ఆయన కాళ్ళ మీద పడబోయాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు కూడా ఆయన కాళ్ళ మీద పడబోయాడు. నువ్వు పడవద్దని శ్రీకృష్ణుడు ధర్మరాజును పట్టుకున్నాడు. నువ్వు పడవద్దని కృష్ణుని పట్టుకున్నాడు ధర్మరాజు. ఇలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కానీ కాళ్ళు పట్టుకోలేదు. భక్తి పార్వశంలో మునిగిపోయాడు ధర్మరాజు. అనుగ్రహ పార్వశంలో మునిగిపోయాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా ధర్మరాజు అత్యంత ఆదరపూర్వకంగా ఆయనకు స్వాగతం చెబుతుండగా ఈయన సోదరులంతా పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణుడికి పాదాభివందనం చేశారు. కృష్ణుడు వారి పాదాభివందనాలు స్వీకరించాడు. అప్పుడు ధర్మరాజు, దేవ, నానా సంకటాల్లో పడిపోయానయ్యా, నాకు పాపమే లేదంటున్నాను వీళ్ళంతా. ఆ వ్యాస మహర్షి మాత్రం అశ్వమేధ యాగం చేస్తే నీ పాపం పోతుందని అంగీకరించారు. అశ్వమేధ యాగాన్ని చేద్దామంటే అది సామాన్య విషయం కాదు. అందుచేత నేనేం చేయాలని సందేహిస్తున్నాను. అలాంటి సందర్భంలో నువ్వు ఇలా అకాల దర్శనం ఇచ్చావు. ఇక నా కార్యం సిద్ధించినట్లేనని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నీ సమస్య ఏమిటో నాకు తెలుసయ్యా. చూసి చూసి చివరికి ఈ భీముని నమ్ముకొని నువ్వు యజ్ఞంలోకి దిగుతున్నావా? ఏం తెలివయ్యా నీది? ఎలా ఉన్నాడో చూడు, ఆ బొజ్జ చూడు, నిద్రపోతూ తిండిపోతూ ఇతరా నీకు ఆలోచన చెప్పేది. ఇతన్ని మంత్రిగా పెట్టుకొని ఇతని ఆలోచనలతో నువ్వు యజ్ఞం చేస్తావా? ఎలా నెగ్గుతావయ్యా? ఏం తెలుసు ఈ భీముడికి? ఆ దుర్యోధనుడు తెలుసు, ఆ కీచకుడు ఉన్నాడే వాడు తెలుసు, ఇట్లాంటి వాళ్ళు తెలుసు. వీళ్ళేనా ప్రపంచం అంటే, ఈ వేళ ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యంలో ఉన్న రాజులందరినీ పరిశీలిస్తే కీచకుని మించిన పరాక్ర సంపన్నులు, జరాసంధుని మించిన మహాబల సంపన్నులు ఎందరో ఉన్నారు. ఏం తెలుసు ఈ భీముడికి? యజ్ఞం కోసం ఎవరిని పంపిస్తావు? భీముణ్ణి పంపిస్తావు, అర్జున్ని పంపిస్తావు. పంపిస్తే ఇక్కడ రాజ్యం నడిపేది ఎట్లాగయ్యా నీకు? నిన్ను రక్షించేది ఎవరు? పోని భీముని ఇంట్లో పెట్టుకొని అర్జున్ని పంపిస్తావు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మహాపరాక్రమ బల సంపన్నులైన రాజుల్లో ఎవరైనా ఒకడు అర్జున్నే బంధించాడు అనుకో, అప్పుడు ఏంటి గతి? అక్కడ అతన్ని విడిపించేవాడు లేడు, ఇక్కడ నిన్ను రక్షించేవాడు లేడు. నీకేం పరివారం ఉందని, ఏమి సామర్థ్యం ఉందని అశ్వమేధ యాగంలోకి దిగుతున్నావు? దీనికి భీముడు సలహానా అని ఎత్తుపొడిచాడు ముఖం మీదే. శ్రీకృష్ణుడు అలా అనేటప్పటికి భీముడు పక్కపక్కా నవ్వేశాడు. భలే మాట చెప్పావయ్యా బావ, నేను తిండిపోతునన్నావు. నిజమే, కాస్త ఎక్కువే తింటాను. నాకు బొజ్జ కూడా కాస్త ఎక్కువ అన్నమాట వాస్తవం. ఎంత బొజ్జ ఉన్నా 14 లోకాలు నా బొజ్జ లోపల పట్టవయ్యా. మరి నువ్వు, నువ్వు దామోదరుడివి, 14 లోకాలు నీ బొజ్జలో పడతాయి. అంత బొజ్జ ఉందా నాకు? తరువాత తిండిపోతునన్నావు. ఏదో ఇంట్లో 4 కన్నా కాస్త ఎక్కువ తింటే తింటానేమో. మేము ఏదైనా శుభకార్యాలకు వెళ్ళి భోజనాలు చేస్తాం. తద్దినాల భోజనాలు చేయమయ్యా మేము. ప్రపంచంలో ఎవరు యజ్ఞాలు చేసినా ఆ అహ్వాలు నువ్వే తింటావు. ఎవరు శ్రాద్ధం పెట్టినా ఆ కవ్వాలు నువ్వే తింటావు. కనుక నీకంటే తిండిపోతి ఎవరుంటాడయ్యా? ఇక పోతే పెళ్ళిళ్ళ దగ్గరకు వద్దాం. నువ్వు ఆ విషయం ప్రస్తావనే చేయలేదు, నేనే చేస్తా. మేమేమో ఏదో మానవ కన్యను పెళ్లి చేసుకోవాలని కంటాలు పడుతూ ఉంటాం. మరి నువ్వు వానరపుత్రికను, ఆ జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నావు. మనుషులు, కోతుల్ని కూడా పెళ్లి చేసుకుంటావయ్యా. ఎక్కడి వాడివయ్యా నువ్వు? అది నీకే చెల్లింది. అదీ కాక మేము పెళ్లి చేసుకుంటే తెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. కానీ ఎల్లరికం ఉండో. నువ్వు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకొని సాక్షాత్తు క్షీరసాగరంలోనే మకాం పెట్టేశావు. అంటే అత్తగారింట్లో మకాం పెట్టావు. నువ్వు ఎల్లరికి బల్లుడివి, నీకంటే పెళ్ళాం పిచ్చిగాడు ఎవరైనా ఉంటారా? కనుక నాలో చెప్పిన గుణాలన్నీ నాకంటే ఎక్కువగా నీలోనే బాగా ఉన్నాయ్యా అంటాడు. మాకు కావాల్సింది ఏమిటంటే నీ బలం. అంతకన్నా వేరే సలహాలు అక్కర్లేదు. మా అన్నగారు యజ్ఞం చేయదలుచుకున్నారు, చేస్తాడు. దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే మేమంతా నిన్ను నమ్ముకొని ఉన్నాం కనుక. సులభంగా యజ్ఞ కార్యక్రమంలోంచి గట్టెక్కి ఉపాయం చెబుతావని నిన్ను పిలిస్తే ఇలాంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావేంటి? తండ్రి, నువ్వు ఇలా చేస్తే మేమేమైపోతాం అని భీముడు మొదట్లో హాస్యాలతో ప్రారంభించి ప్రార్థనతో పూర్తి చేశాడు. ఓ నిమిషం ఆగి భీముడు మళ్ళీ, అయ్యా, మా అన్నగారు చేస్తానని అన్నాడు. నిన్ను నమ్ముకొని మేమంతా కూడా సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. నిన్ను నమ్ముకున్న వారికి పరాజయం లేదు, కనుక ఈ యజ్ఞం ఆగే ప్రసక్తి లేదు. దీనికి ఏం కావాలో ఆ మాటలు చెప్పు, తప్పితే వ్యతిరేకమైన మాట చెప్పవద్దయ్యా మహాప్రభు అని ఆ వేడుకుంటాడు. ఈ ప్రార్థన విని ఈ ఆశయభావంలో ఉండే భక్తిభావాన్ని, తత్వనిష్టను చూసి శ్రీకృష్ణ పరమాత్మ సంతోషిస్తాడు. పైకి మాత్రం నవ్వుతూ, బావా కోప్పడకు, నా ఉద్దేశం అది కాదయ్యా. నేనేదో సరదా కన్నాను అంతే. అసలు మాట ఏమిటంటే మీ అన్నయ్యకు ఈ పిచ్చేమిటి, ఈ చాదస్థం ఏమిటి? నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు చూసినా పాపం వచ్చింది, పాపం వచ్చింది అంటాడు. అంతకు ముందు భీష్ముడు చెప్పాడు, ఆ తర్వాత వ్యాసుడు చెప్పాడు, ఎంతోమంది మహాత్ములు చెప్పారు. ఇంతమంది చెప్పినా పాపం వచ్చేసింది, పాపం వచ్చేసింది అంటాడు. ఇదేం పిచ్చయ్యా? ఒకవేళ నిజంగానే ఎంతో కొంత పాపం వచ్చిందనుకో, నేనున్నాను కదా, నా చేతిలో పెట్టేవయ్యా, నేను పాపాన్ని సులభంగా మింగేస్తాను,
నేనున్నగా ఈయనేమో యజ్ఞాలు చేస్తాను ప్రాయశ్చిత్తాలు చేస్తాను అంటున్నాడు. దానికి నువ్వేమో మద్దతు పలుకుతున్నావు. ఇదేం మాటలయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ నవ్వుతూ ఈ మాటలు అనేటప్పటికీ ధర్మరాజు ఇంచుమించు గడగడ వణిగిపోతాడు. ఏమిటంటే మా భీముడు తొందరపడి ఏమనేస్తాడో, మా అన్నగారు మా పాపాన్ని మీ చేతిలో పెట్టేస్తాడులే అంటాడేమోనని భయపడుతుంటే భీముడు మాత్రం అంతకంటే పక్కపక్కా నవ్వి, బావా నేను అట్లా బోల్తా పడతాననుకోకు, పాపాన్ని నీ చేతిలో పెడతాననుకోకు, ఇటువంటి పిచ్చి పని నేను ఎప్పుడూ చేయను, మాకు స్పష్టంగా ఒక విషయం తెలుసు, ఏమంటే నీ చేతిలో పెట్టిన ప్రతి పదార్థము 1000 రెట్లు 100000 రెట్లు 1000000 రెట్లు పెరిగిపోతుంది, నీ చేతులు స్వభావం అది, అంచేత మేము చేసిన పుణ్యాలన్నీ నీ చేతిలో పెడతాం తప్పితే పాపాన్ని పొరపాటును కూడా పెట్టమయ్యా, నువ్వు మమ్మల్ని ఎంత బోల్తా కొట్టించినా మా అన్నయ్య ఇటువంటి తెలివితక్కువ పనిచేయడు, కనుక ఏమిటంటే మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సంకల్పించాం, నిర్ణయం చేసుకున్నాం, మా అన్న యజ్ఞాన్ని నిశ్చయం చేశాడు, రక్షకుడు అని ఆదుకునేవాడు అని నిన్ను భక్తిపూర్వకంగా ఆహ్వానించాం, ఆవు బురదలో కూరుకుపోయింది, అంబా అంబా అని అరిచింది, ఎందుకని యజమాని వచ్చి రక్షిస్తాడని, యజమాని వచ్చాడు కానీ ఆ యజమాని ఆవుని ఇంకా ఊబిలోకి తోసేస్తున్నాడు, ఇట్లా ఉంది మా పరిస్థితి, నువ్వు ఇట్లా అంటే ఏమైపోతామయ్యా, ఈ యజ్ఞం చేస్తాం, ఆ యజ్ఞఫలం కూడా నీకే ఇస్తాం, మేము చేసే కృష్ణస్మరణ ఫలం కూడా నీకే ఇచ్చేస్తాం, మేము చేసే ప్రతి సత్కర్మ ఫలితము శ్రీ పరమేశ్వర అర్పణం అని నీకే ఇచ్చేస్తాం, మేము చేసే పాపాలు మాత్రం నీకు సమర్పణ చేయం, అందుచేత నీవిట్లాంటి మాటలు మాట్లాడటానికి వీలు లేదు, ఈ యజ్ఞాన్ని రక్షించవలసిందే, మమ్మల్ని గట్టెక్కించవలసిందే అని గట్టిగా మాట్లాడేశాడు భీముడు. భీముడు అలా అనేటప్పటికీ అక్కడ ధర్మరాజు అమ్మయ్య అని నిట్టూర్పు పిలుచుకున్నాడు. శ్రీకృష్ణుడు కూడా చాలా సంతోషించి, భలే తెలివైన వాడివయ్యా నువ్వు, నేనేమో అనుకున్నాను కానీ నువ్వు చాలా గట్టివాడివి అని ఆనందపడ్డాడు. ఇట్లాంటి సంభాషణ పెరిగిపోతే చిక్కు అవుతుందని బావా ఇక భోజనానికి పోదామని పిలిచాడు ధర్మరాజు. అందరూ భోజనాలు చేశారు, ఆ రాత్రి పడుకున్నారు. ఆ తరువాత ఎలా ప్రయాణం చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి అని అంతా కలిసి ఆలోచన చేసుకున్నారు. ఆ తర్వాత భీముడు తల్లి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి అనుమతి కోరాడు. అంతా సిద్ధమైపోయింది. భీమసేనుడు, కర్ణపుత్రుడైన వృషకేతుడు, భీముడి మానవుడు ఘటోత్కచుడు కుమారుడు మేఘవర్ణుడు ముగ్గురు బయలుదేరారు. ఎట్లా బయలుదేరారు? కేవలం ముగ్గురే, వాహనాలు లేవు, పరివారం లేరు, చేతిలో పెట్టుకున్న ఆయుధాలు తప్పితే మరే విధమైన రక్షణ లేదు, కాలినడకనే బయలుదేరారు. ధర్మరాజు యమునా తీరంలో హస్తినాపురంలో ఉంటున్నాడు. యమునా తీరం నుంచి గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడు. ఆ గంగానదీ తీరానికి ఆ ధర్మరాజులు బయలుదేరి వెళ్ళారు. సో గైస్, నెక్స్ట్ పార్ట్ లో గుర్రాన్ని బందిపోట్లాగా వెళ్లి భీముడు మేఘవర్ణుడు వృషకేతుడు ఎలా దొంగలించారు, ఆ దొంగలించే క్రమంలో కటోత్కచుడు కొడుకైనటువంటి మేఘవర్ణుడు చేసిన బీభత్సానికి దేవతలు కూడా ఎలా భయపడిపోయారు, ఆ తర్వాత కర్ణుడు కొడుకైనటువంటి వృషకేతుడు చేసిన యుద్ధం ఎంత భయంకరంగా ఉంది, తర్వాత భీముడు చేసిన యుద్ధం ఎంత భయంకరంగా ఉంది, ఇలాంటి ఎన్నో యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ ఎపిసోడ్ అది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎపిసోడ్ అది. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బై.